హాయ్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ సూజీ. నా ట్రావెల్ ట్రిప్స్ అన్నీ కూడా నేను చాలా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకుని చేస్తాను. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ సూజీ. నా నార్త్ ఇండియా ట్రిప్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. నేను ఇవాళ మనాలి నుంచి విజయవాడకి రిటర్న్ జర్నీ అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాను. నా రిటర్న్ జర్నీ వచ్చేటప్పటికి మనాలి నుంచి షిమ్లా, షిమ్లా నుంచి కల్కా, కల్కా నుంచి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి ఆగ్రా, ఆగ్రా నుంచి విజయవాడ. ఈ విధంగా అయితే కనుక నేను ప్లాన్ చేసుకున్నాను. నాకు న్యూఢిల్లీలో ఒక 8 అవర్స్ అయితే కనుక టైం ఉందండి నా నెక్స్ట్ టైం విజయవాడ కోసం. అందుకనే న్యూఢిల్లీలో ఆ టైం వేస్ట్ చేయకుండా ఆగ్రా వెళ్ళిపోయి అక్కడ తాజ్మహల్ విజిట్ చేసుకుని విజయవాడకి అయితే కనుక ప్లాన్ చేసుకున్నాను. నా 12 డేస్ నార్త్ ఇండియా ట్రిప్ అయితే కనుక నేను చాలా తక్కువ బడ్జెట్ 7,000 రూపీస్ బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నాను. ఆ బడ్జెట్లోనే నా ట్రిప్ అయితే కనుక అయిపోతుందండి. కంప్లీట్గా విజయవాడ నుంచి మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్ళే వరకు కూడా నా టోటల్ ట్రాన్స్పోర్టేషన్, హోటల్ రూమ్స్, లోకల్ యాక్టివిటీస్ ఇవన్నీ కలిపి నేను 7,000 రూపీస్ ప్లాన్ చేసుకున్నాను. ఫుడ్ మాత్రం ఎక్స్ట్రా అండి. నేను నా ఫస్ట్ వీడియోలో 7,000 రూపీస్తో నార్త్ ఇండియా ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది డీటెయిల్గా అయితే కనుక చెప్పాను. బట్ ఇంకా కొంతమంది అడిగారు అన్నమాట, ఇంకా డీటెయిల్గా చెప్పగలుగుతారా ఎక్కడెక్కడ ఎంతెంత ఎక్స్పెన్సెస్ అయినాయి ఏంటి అనేది అన్నారు. నేను ఈ ట్రిప్ అయితే కనుక కంప్లీట్ చేసేసుకున్న లాస్ట్లో లాస్ట్ వరకు ఎంత ఖర్చు అయింది అనేది అన్నీ కూడా నేను ఇంకొక వీడియో అయితే కనుక సపరేట్గా చేస్తానండి. దాంట్లో విజయవాడ నుంచి నాకు ఎంత బడ్జెట్తో స్టార్ట్ అయింది, తిరిగి నేను విజయవాడ వచ్చేవరకు ఎంత బడ్జెట్ అయింది, ఎక్కడెక్కడ ఎంత ఎక్స్పెన్సెస్ చేశాను, హోటల్స్ కానీ, లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ, యాక్టివిటీస్కి, అన్నింటికి దీనికి సంబంధించి దగ్గరికి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చేసైతే కనుక మీకు అప్లోడ్ చేస్తానండి. అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను బడ్జెట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి నా తిన్న ట్రిప్ అయితే కనుక. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, బస్సు లేట్ అయింది, ఇంకా రాలేదు. అందరూ బస్ కోసం వెయిటింగ్ అన్నమాట. టైం అయితే కనుక 9:30. ఇక్కడ వర్షం కూడా పడుతుంది, చూడొచ్చు బస్సు మీద కూడా వర్షం ఉంది. బస్సు వస్తే కనుక మీకు ఎక్కేస్తే రేపు మార్నింగ్ 6 o'clock అయితే కనుక మేము చెమ్మ రీచ్ అయిపోతాం. గుడ్ మార్నింగ్ అండి. షిమ్లా వచ్చేసాం అనమాట. షిమ్లాలో ఉన్నాం ఇప్పుడు. నైట్ 10:30 అయితే కనుక మనాలిలో మా బస్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 5 o'clock అయితే కనుక మేము షిమ్లా రీచ్ అయిపోయాము. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చేసి రైల్వే స్టేషన్లో జనరల్ వెయిటింగ్ హాల్ అయితే కనుక మేము ఉన్నాం అనమాట. మాకు మార్నింగ్ ట్రైన్ ఒకటి ఉంది, బట్ ఆ ట్రైన్కి అయితే కనుక టికెట్ బుక్ చేసుకోలేదండి. ఆఫ్టర్నూన్ 2 o'clock ట్రైన్కి అయితే కనుక షిమ్లా నుంచి కల్కాకి టికెట్ బుక్ చేస్తున్నాను. సో మా ట్రైన్ అయితే కనుక 2 o'clock అనమాట. 2 o'clock నేను ఇక్కడ స్టార్ట్ అయితే 8:30 అంతా నేను కల్కా రీచ్ అయిపోతాను. నాకు కల్కా నుంచి న్యూఢిల్లీకి ట్రైన్ వచ్చేసి 11:30 అనమాట. సో నాకు టైమింగ్ అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది. ఈ టైం అయితే కనుక నేను షిమ్లాలోనే ఉండి కాస్త బ్రేక్ఫాస్ట్ అన్ని చేసి నిదానంగా అయితే కనుక బయలుదేరదాం అనుకుంటున్నాను. అందుకని మార్నింగ్ ట్రైన్కి అయితే కనుక నేను బుక్ చేసుకోవాలండి టికెట్. ఆఫ్టర్నూన్ ట్రైన్కి అయితే కనుక టికెట్ బుక్ చేసుకున్నాను. షిమ్లా రైల్వే స్టేషన్లో మీకు వెయిటింగ్ హాల్తో పాటు క్లాక్ రూము అలాగే వాష్రూము ఇవన్నీ అయితే కనుక ఉన్నాయండి. జనరల్ వెయిటింగ్ హాల్ వచ్చేసి మీకు కంప్లీట్ ఫ్రీ అనమాట, ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు. క్లాక్ రూమ్ అయితే కనుక మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది అనమాట. 5 o'clockకి మీకు క్లాక్ రూమ్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10కి ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు నైట్ ఏదైనా ట్రైన్ కానీ ఏదైనా బస్కి కానీ వెళ్లాల్సి ఉండి క్లాక్ రూమ్లో పెట్టుకుంటే కనుక బిఫోర్ 5 o'clockకి మీరు ఆ క్లాక్ రూమ్లో నుంచి మీ లగేజ్ని అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కనుక నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలన్నమాట. అలాగే మీకు వాష్రూమ్స్ అవి కూడా ఇక్కడ బాగున్నాయండి, ఎలాంటి ఇబ్బంది లేదు అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ రిఫ్రెష్మెంట్ అయిపోయి జనరల్ వెయిటింగ్ హాల్లో అయితే కనుక వెయిట్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. మీకు నార్మల్గా అయితే కనుక 300 రూపీస్కి అయితే కనుక రిటైరింగ్ రూమ్ దొరుకుతుంది. అదే కనుక మీరు డార్మెటరీ తీసుకుంటే కనుక 150 రూపీస్కి అయితే కనుక అవైలబిలిటీ ఉందన్నమాట. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇక్కడ స్టేషన్ మాస్టర్ని కలిసి మీ టికెట్ మీ కన్ఫర్మేషన్ చూపిస్తే కనుక వాళ్ళు రూమ్ అనేది అరేంజ్ చేస్తారు. నైట్ అయినా సరే మీరు బిఫోర్ 8 o'clock లోపు అయితే కనుక స్టేషన్ మాస్టర్ కానీ ఎవరైనా స్టాఫ్ ఉంటారండి, వాళ్ళైతే కనుక మీకు ఇస్తారన్నమాట. లేదంటే కనుక మీరు మళ్ళీ మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. షిమ్లా రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఐఆర్సిటీ వెబ్సైట్లో అయితే కనుక మీకు లింక్స్ ఉన్నాయండి, ఆ వెబ్సైట్లో నుంచి అయితే కనుక మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు 1 డేకి అంటే 24 అవర్స్కి డబల్ రూమ్ వచ్చేటప్పటికి మీకు 330 రూపీస్ పడుతుంది అనమాట. ట్యాక్స్ ఇవన్నీ కలిపేటప్పటికి 380 రూపీస్ ఆ రేంజ్లో అయితే కనుక వాళ్ళు చార్జ్ చేస్తున్నారు.
మీకు 24 అవర్స్ అయితే కనుక టైం ఉంటుంది రూమ్లో స్టే చేయడానికి. ఇద్దరు అయితే కనుక స్టే చేయించండి. రూమ్లో అయితే కనుక మీకు చాలా నీట్గా ఉన్నాయి, అలాగే మీకు చలి ఏమీ రాకుండా మంచి బెడ్షీట్స్ ఇవన్నీ అయితే కనుక ఇస్తున్నారు, చాలా బాగున్నాయి అన్నమాట రూమ్స్ కూడా. మీకు డార్మెటరీ వచ్చేటప్పటికి 150 రూపీస్ అయితే కనుక ఉందండి కాస్ట్, కానీ ఆన్లైన్లో డార్మెటరీ బుక్ చేయడానికి అయితే కనుక అవకాశం లేదు. మీరు ఇక్కడికి వచ్చి స్టేషన్ మాస్టర్ని కలిసి డార్మెటరీ అయితే కనుక తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. షిమ్లా అలాగే కల్కా ఈ రెండు ప్లేసెస్లో అయితే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. డబుల్ రూమ్ అయితే కనుక మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే మీకు జనరల్ వెయిటింగ్ హాల్ కూడా చాలా బాగుందండి, మీరు షార్ట్ స్టే అయితే కనుక జనరల్ వెయిటింగ్ హాల్లో స్టే చేయొచ్చు. ఒకవేళ మీకు క్లాక్ రూమ్ కావాలంటే కనుక ఓల్డ్ బస్టాండ్ కానీ న్యూ బస్టాండ్లో కానీ మీకు క్లాక్ రూమ్ ఇవ్వడానికి అయితే కనుక కొన్ని లోకల్ షాప్స్ వాళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళైతే కనుక మీకు 24 అవర్స్ చొప్పున తీసుకుంటారు. మీకు మ్యాక్సిమం మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అయితే కనుక వాళ్ళు ఓపెన్లో ఉంటారండి. మీకు ఎనీ టైం ఆ టైంలో అయితే కనుక మీరు మీ లగేజ్ని డ్రాప్ కానీ పికప్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంది. షిమ్లా రైల్వే స్టేషన్ అయితే మాత్రం అవకాశం లేదండి, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకే క్లాక్ రూమ్ రన్నింగ్ అవుతుంది. ఆఫ్టర్ 6 తర్వాత కంప్లీట్గా రైల్వే స్టేషన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఓన్లీ నైట్ స్టాఫ్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఎలాంటి ట్రైన్స్ ఎరేవల్ కానీ డిపార్చర్ కానీ ఉండవు అన్నమాట. మళ్ళీ మార్నింగ్ 8 o'clockకి రీస్టార్ట్ అవుతుంది స్టేషన్. ఇప్పుడే కల్కా రీచ్ అయ్యానండి. నిన్న నైట్ నేను 10 o'clockకి మనాలిలో స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6 o'clockకి షిమ్లా రీచ్ అయ్యాను. షిమ్లాలో ఆఫ్టర్నూన్ 2 o'clockకి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9 o'clockకి అయితే కనుక నేను కల్కా రీచ్ అయ్యాను. అప్రాక్సిమేట్గా 24 అవర్స్ టైం అయితే కనుక పట్టిందండి మనాలి నుంచి కల్కా రీచ్ అవడానికి నార్మల్ వేలో అనమాట. కల్కా రైల్వే స్టేషన్ డార్మెటరీ రిటైరింగ్ రూమ్ గురించి అయితే కనుక నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూసుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో మీరు చూడండి. మీకు ఆ వీడియో అయితే కనుక హెల్ప్ఫుల్ అవుతుంది ఈ డార్మెటరీ రూమ్ బుక్ చేసుకోవడానికి కానీ రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవడానికి కానీ, కల్కా నుంచి చండీగఢ్ వెళ్ళి రావడానికి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇలాంటి వివరాలన్నీ కూడా నేను ఆ వీడియోలో ఇచ్చాను. ఆ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. నా బ్యాక్ సైడ్ ఉంది ఇదే రెండు ట్రైన్ అనమాట, ఢిల్లీ ట్రైన్. 12 o'clockకి ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుందండి. రేపు మార్నింగ్ 6 o'clock అంతా అయితే కనుక నేను ఢిల్లీ రీచ్ అయిపోతాను. 8:30కి అయితే కనుక నాకు ఆగ్రా ట్రైన్ అనమాట, నేను ఆల్రెడీ టికెట్ అయితే కనుక బుక్ చేసేసుకున్నాను. 6 o'clock రీచ్ అయిన తర్వాత 8:30 ట్రైన్ అయితే కనుక చాలా ఈజీగానే క్యాచ్ చేయొచ్చండి. 8:30కి స్టార్ట్ అయితే 11:30 or 12 o'clock అంతా ఆగ్రా రీచ్ అయిపోతాను. సో నేను ఆగ్రా రీచ్ అయిన తర్వాత అక్కడ క్లాక్ రూమ్ నా లగేజ్ పెట్టేసి నేను అయితే కనుక తాజ్మహల్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ విజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి నేను ఆగ్రా రైల్వే స్టేషన్కి వచ్చేసి అక్కడే స్టే చేసి నైట్ 9 o'clock అయితే కనుక నాకు ఏపీ ఎక్స్ప్రెస్ అండి ఆగ్రాలో. సో నా ఆ ట్రైన్ క్యాచ్ చేసి నేను విజయవాడకి అయితే కనుక నా జర్నీ కంటిన్యూ చేస్తాను. సిక్స్ అవర్స్ జర్నీ తర్వాత న్యూఢిల్లీకి అయితే కనుక రీచ్ అయిపోయామండి. నైట్ 12 o'clock అయితే కనుక కల్కలో ట్రైన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 6 అంతా అయితే కనుక న్యూఢిల్లీ వచ్చేసాము. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి అయితే కనుక 8:30కి ఆగ్రాకి ట్రైన్ ఉందన్నమాట. నేను ఇప్పుడు ఆ 8:30 ట్రైన్ క్యాచ్ చేసి ఆగ్రా వెళ్తున్నాను. ఆగ్రా వెళ్ళేటప్పటికి నాకు 12 o'clock అయితే కనుక అవుతుందండి. ఆ 12 o'clock నేను దిగిన తర్వాత క్లాక్ రూమ్లో అయితే కనుక నా బ్యాగేజ్ పెట్టేసి అక్కడ నుంచి నేను కొంచెం ఫ్రెషప్ అయ్యి ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ విజిట్ అయితే కనుక నేను ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే కనుక నేను న్యూఢిల్లీలో ఉన్నాను. ఇక్కడ ఇంకా నాకు బయటకు వెళ్ళడానికి ఏం టైం లేదండి, ఎందుకంటే 6 o'clock రీచ్ అయ్యాను. నాకు 8:30కి ట్రైన్ కాబట్టి జస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే కనుక బయటకు వెళ్ళి చేసేసాను. సో ఇప్పుడు నేను అయితే కనుక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నానండి. వన్స్ నేను ఆగ్రా ట్రైన్ రాగానే నా జర్నీ అయితే కనుక న్యూఢిల్లీ నుంచి ఆగ్రాకి అయితే కనుక కంటిన్యూ చేస్తాను. ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అండి, ఎంట్రన్స్ అన్నమాట. నా ఆగ్రా ట్రైన్ అయితే కనుక వస్తుందండి. నేను ఇప్పుడు ఈ ట్రైన్ క్యాచ్ చేసి ఆగ్రాకి అయితే కనుక వెళ్తున్నాను. ఇది చాలా లాంగ్ నుంచి వస్తున్న ట్రైన్ అనమాట, ఢిల్లీ నుంచి స్టార్ట్ అవ్వట్లేదు, వేరే ప్లేస్ నుంచి అయితే కనుక వస్తుంది. సో ఇది మార్నింగ్ 8:30కి అనమాట, ఇక్కడ 11:30 or 12 o'clock అంతా ఆగ్రా రీచ్ అయిపోతుంది. న్యూఢిల్లీ నుంచి ఆగ్రాకి అయితే కనుక ఒక 3 అవర్స్ జర్నీ టైం ఉందండి ట్రైన్ బట్ట. కొన్ని ట్రైన్స్ 4 అవర్స్ 5 అవర్స్ ఉన్నాయన్నమాట. మీరు సూపర్ ఫాస్ట్ తీసుకుని 2 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయండి, మనం ఆ రూట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ట్రావెల్ టైం అనమాట. ఇదైతే కనుక 3 అవర్స్లో వెళ్ళిపోతుంది. కొన్ని ట్రైన్స్ అయితే కనుక 3 to 5 అవర్స్ అయితే కనుక టైం తీసుకుంటున్నాయండి న్యూఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళటానికి. త్రీ అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్గా నేను ఆగ్రా అయితే కనుక రీచ్ అయిపోయాను. నాకు టోటల్గా మనాలి నుంచి ఈ ఆగ్రా రైల్వే స్టేషన్ దాకా రావడానికి అయితే కనుక 40 అవర్స్ టైం పట్టిందనమాట. మనాలి నుంచి షిమ్లాకి నాకు 8 అవర్స్ పట్టింది, షిమ్లాలో నాకు కొంచెం ఒక 6 అవర్స్ బ్రేక్ అనమాట. షిమ్లా నుంచి నేను బయలుదేరి కల్కాకి రావడానికి నాకు ఒక 6 to 7 అవర్స్ పట్టింది. కల్కాలో ఒక 2 అవర్స్ బ్రేక్ లాగా తీసుకున్న తర్వాత కల్కా నుంచి ఢిల్లీ రావడానికి ఒక 6 అవర్స్ ట్రైన్ చేయండి అనమాట. ఇలా టోటల్గా ఢిల్లీ నుంచి మళ్ళీ ఆగ్రాకి 3 అవర్స్ అనమాట. ఇలా టోటల్గా అన్నీ కలిపితే కనుక నాకు 40 అవర్స్ పట్టిందండి. ఇప్పుడు నాకు ఆగ్రాలో అయితే కనుక నైట్ 9 o'clock వరకు టైం ఉందన్నమాట.
అనమాట. నాకు 9:30కి ఇక్కడ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ విజయవాడకి. సో నేనైతే కనుక ఇప్పుడు క్లాక్ రూమ్లో నా బ్యాగేజ్ పెట్టేసి నేనైతే కనుక కాస్త వెయిటింగ్ హాల్లో ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను తాజ్మహల్ విజిట్కి అయితే కనుక ప్లాన్ చేసుకున్నానండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాను అనుకుంటున్నాను, చూస్తాను ఎలా ఉంటుంది అనేది. సో నేనైతే కనుక ఈ ఆగ్రా విజిట్ కూడా కంప్లీట్ చేసేసి నైట్ అయితే కనుక ఇక్కడ నుంచి నా విజయవాడ జర్నీ అయితే, నా ఫైనల్ డెస్టినేషన్ విజయవాడ జర్నీ అయితే కనుక స్టార్ట్ చేస్తాను. ఈ ఆగ్రా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే కనుక మీకు ఇస్తాను అండి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఎలాగుంది, ఎక్కడ నుంచి మనం ఆగ్రా తాజ్మహల్ విజిట్ చేయడం కానీ, ఆగ్రా ఫోర్ట్ అన్ని చూడటానికి అయితే కనుక ఎలాంటి అరేంజ్మెంట్స్ పబ్లిక్గా ఉన్నాయి, లేదంటే ప్రైవేట్గా బుక్ చేసుకోవాలా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రావెల్ విత్ సుజీ, స్టే ట్యూన్.